వైసీపీ ప్రభుత్వం వినాయక చవితిపై ఆంక్షలు పెట్టడాన్ని ఖండిస్తూ ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీరాజు స్పందించారు. వినాయక చవితికి ప్రభుత్వం విధించిన ఆంక్షలు యావత్ ఆంధ్రప్రదేశ్ నివ్వెరపోయేలా ఉన్నాయన్నారు. ప్రస్తుతం వినాయక చవితికి పందిరి వేసుకుంటే ఫైర్, విద్యుత్, పోలీసుల పర్మిషన్ కావాలని, చందాలు అడగాలన్నా అనుమతి ఉండాలని అనటం మంచిది కాదన్నారు. అసలు ఈ ప్రభుత్వం మనలో పుట్టిందా లేదా అమెరికా నుంచి ఏమైనా వచ్చిందా అంటూ విమర్శించారు. ప్రభుత్వం యొక్క ప్రవర్తన ఉంది. వారు పెట్టే నిబంధనలు ఫైర్ చిన్న పందులు వేసుకుంటే ఫైర్ సర్వీస్ యొక్క పర్మిషన్ కావాలి, అలానే ఎలక్ట్రిసిటీ పర్మిషన్ కావాలి, పోలీస్ పర్మిషన్ కావాలి. ఎవరు కూడా చందాలు అడగొద్దు, అడిగితే కూడా వాడు పర్మిషన్ కావాలి. మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ ప్రభుత్వం మనలో పుట్టిందా లేకపోతే అమెరికా నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా వచ్చిందా అనిపిస్తుంది. వినాయక చవితి అనేది అనాదిగా ఏ రాజకీయ పార్టీ దీన్ని ప్రవేశపెట్టలేదు. వినాయకుడు అనేటువంటి భగవంతుడు మనకి ఆయన పర్మిషన్ తీసుకుని ఏ కార్యక్రమం అన్నా చేస్తాం. మన యొక్క నిత్య జీవితంలో ఆయన పూజ చేయకుండా ఏ కార్యక్రమం మనం చేయలేం. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు వినాయకుడు పూజ చేయడానికి కళ్యాణ మండపాల్లోనే పడుకోండి, వినాయకుడిని ఎవరిని ఏం చేస్తారు?